మాసాయిపేట కడపలో రామాలయంలో విగ్రహాలు తీసేశారు. నేను ఒక 20 రోజుల క్రితం అక్కడికి వెళ్ళాను. సో ఆ విగ్రహాలు ఎందుకు తీసారో ధర్మకర్త అయినటువంటి గంగాధర్ గారు వివరిస్తున్నారు. మనం వినాల్సిన బాధ్యత మనకు ఉంది. ప్లీజ్ లిసన్ టు టెంపుల్ వచ్చి ఫ్లాష్ లైట్ ఆన్ చెప్పండి సార్. టెంపుల్ వందేళ్ల చరిత్ర అది మేము 25 ఏళ్ళ కింద చేరినప్పుడు కమిటీగా ఉన్నప్పుడు ఆ టెంపుల్ పాత పడిపోతుంది. అది ఎప్పుడెప్పుడు కింద పడిపోతుందని చెప్పి ఆ స్తంభాలు అంతా కింద పడిపోతుంటే మేము సపోర్ట్ పెట్టాము. ఏది కింద పడిపోతుంది మా తన పురాతన చూసాను చేసాను పెట్టి కొన్ని నేను నాలుగు జరిపిన పంచాయతీ. ఇంకా మా వల్ల ఎట్లంటే వర్షం పడితే సిబిసెస్ వద్దు నేను చూశాను కదా. వర్షం పడితే లోకాల నీటి స్వామివారిని మునిగిపోతుంది. అంత సుంట ఆక్రమించాను దేవుని స్థలం అంతా. దేవుని స్థలం అంతా మీ కాటికి వచ్చిన వాళ్ళంతా వల్లే స్వామి మీ కాటికి వచ్చిన వాళ్ళంతా దేవుని స్థలం ఆక్రమించిన ఉండే ఓకే కులం ఇవ్వాలి. 270 కుటుంబాలు ఉండే స్వామి. ఆ 200 కుటుంబాలలో ఆ దగ్గర ఆక్రమించిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చే ఆక్రమించిన వాళ్ళలో అది ఇప్పుడు 270 కుటుంబాలు ఎవరు ఇప్పుడు ఆక్రమించిన వాళ్ళు క్రిస్టియన్స్ ఆక్రమించారు. 6 మంది ఆరు మందిలో క్రిస్టియన్స్ లో మా బంధువులు కూడా ఉన్నారు సార్. బంధువులు కూడా ఉన్నారు. నేను వాళ్ళ రాజపల్లె ఎవరితో మాట్లాడేదిలే నన్ను చెడ్డ చేసి నన్ను దుబ్బేశారు. కానీ నేను రాజపల్లె నాకు గోలింది టెంపుల్ కట్టాలా రామాలయం కట్టాలా ఈ జన్మకు సాధని చెప్పి నేను గట్టిగా పట్టుండే స్వామి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళే మనకు ముప్పు అని చెప్పారు ఫస్ట్ అట్లా చేసి నేను ఉంటాను స్వామి. పర్లే పర్లే చెప్పండి సార్ ప్లీజ్. సార్ సార్ ప్లీజ్ చెప్పండి. మీరు నేను వెళ్ళాలి 9 లక్ష్మీనారాయణ రెడ్డి స్వామి మీరున్నారు కదా వీళ్ళు ఉన్నారు స్వామి వీళ్ళు వీళ్ళు ఉండే వాళ్ళు మీ పక్కన ఉన్న స్టూడెంట్ వీళ్ళు నా ఫోటోలు మీ దగ్గర కూర్చొని ఫేస్బుక్ లో తీసారా మీ పాస్ గోళ స్వామి నా గోల అంటే స్వామి నా మైండ్ ఎట్లుందంటే టెంపుల్ కట్టాలా జన్మకు సాధని ఓకే మనం కట్టేయకుండా వీళ్ళు సతాయిస్తాను స్వామి దోసుకుంటూ ఆ 10 ఇండ్లకు డబ్బులు వసూలు చేసి 30,000 నేను ఢిల్లీకి పోతానను ఆయన దగ్గర కలుస్తానని ఇల్లు కలుస్తానని చెప్పి మోసం చేసి నన్ను తొక్కేసి కట్టేయకుండా చేస్తాను స్వామి. సార్ ఇప్పుడు స్పీకర్ కట్టి మన స్పీకర్ కట్టేసి స్పీకర్ కట్టుకోండి కాదు సార్. ఇప్పుడు అక్కడ మనం రామాలయం కట్టడానికి ఏం చేయాలి అక్కడ ఏమిటి ప్రాబ్లం? అదే స్వామి నేను ఇప్పుడు మీరు రామాలయం కట్టే ఉద్దేశం మీకు ఉంది స్వామి మనకు వచ్చి మరి ఒక్క పాయింట్ అప్పుడు అడిగాను ఫోన్లో స్వామి చెప్పండి స్వామి ఎన్నిసార్లు చెప్పించుకుంటారు కదా ఎట్లయినా రామాలయం మేము వెళ్ళి చూసాం కదా గుడి మధ్యలోంచి కాలువ తీశారు కదా అదే సమ్మెది కాలువ ఇది చక్కగా పోవాలా ఇది గవర్నమెంట్ ప్రకారం కానీ ఇట్లా పోతే 12 అడుగులు పోతుంది ఇట్లా ఇనిసి రోడ్డుకి. ఈ 12 అడుగులు పోతే మనకి ఇదంతా ఆక్రమణ మన దేవస్థలం ఆక్రమించేదంతా స్థలం ఇదంతా వీరి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఇండ్లుంది ఇండ్లుంది అంత గవర్నమెంట్ ఇండ్లు ఎన్ని మొత్తము ఇవి ఆక్రమించింది దేవుని స్థలం 36 అడుగులు ఆక్రమించారు ఇదంతా. ఇప్పుడు ఇదంతా మీరు అప్పుడు 2010 నేను చెప్పిన వీళ్ళకి అయ్యా మీరు దేవుని స్థలం ఇది ఎప్పుడన్నా దేవుళ్ళని కడతా నేను తగ్గేది ఉండదు ఈ జన్మకు సార్ నా గోల్ అదే అంటే 2010 సంతకాలు పెట్టారు స్వామి స్వచ్ఛందంగా తొలగిస్తామని చెప్పి వీళ్ళు సంతకాలు పెట్టారు. ఓకే ఇప్పుడు తీయండి రా డబ్బులు ఉండయి నా కాదు డబ్బులు ఉండే 30 లక్షలు వస్తాయి దగ్గర దగ్గర 40-50 లక్షలు నేను తీసుకోవాలి సార్ ఒక నెలలో. ఇప్పుడు మన టైం వచ్చింది మీరు తీయండి అంటే తీసేది లేదు ఎవరు చెప్తారు చెప్పుకోవాలి చెప్పి మన వాళ్ళు గమనం చెప్తుంది ఆ దొంగలే వాళ్ళకి సపోర్ట్ పోతూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ 30 ఇంటికి 30 వేలకి 6 లక్షలు వదిలేసాను సార్ మేము ఆడికి పోతాము ఢిల్లీకి పోతాము ఆడికి మోసం చేసేదని ఇంగ్లీష్లో దానికి ఏదో పదం ఉందండి క్రమబద్ధీకరణ అంటే ఆక్రమించిన దాన్ని ఆథరైజ్డ్ చేయడం ఏదో పేరుంది దానికి ఇంగ్లీష్లో వాడు ఆక్రమి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామండి కూర్చి పేరు ఎందుకు వేశారు ఏదో గౌరవానికి వేశారు అంతేనా కూర్చున్న దాన్నే తీసుకొని పోయాము కూర్చోడానికి అట్కే దానికి ప్రభాకర్ మీరు మహత్యం ఏంటంటే స్వామి మేము వచ్చిన సబ్జెక్టుల్లో
50% మాకు చెప్పింది టెంపుల్. ఇప్పుడు ఇట్లా పోకుండా ఇట్లా మనిషి ఇల్లు అంటే ఈ పక్క ఇప్పుడు నాకు టెంపుల్ ఎక్కడ కట్టాలా, ఎక్కడ కట్టాలా టెంపుల్ అంటే రోడ్డు ఇట్లా కాలం ఇట్లో చెట్టు వెళ్ళిపోయింది. ఇదంతా ఆక్రమించుకుంటే వీళ్ళు సేఫ్, వీళ్ళు సేఫ్ అయిపోయారు. దేవుని సన్నం ఆక్రమించుకుంటే రూములు బాడుగులు మళ్ళీ ఇన్ని మొత్తం లక్షలు లీజుకులు సమయం మళ్ళీ ఇదంతా ఇచ్చుకున్నారు, సొంత రూములు వేసుకున్నారు. అయ్యా ఇప్పుడు నేను కట్టడం ఇన్ని ఆక్రమించారు వదిలేసాయి, ఇప్పుడు నాకు ఇవ్వండి 2010 సంతకాలు పెట్టిన స్వామి వాళ్ళ చేత స్వచ్ఛందంగా చేస్తామని మీ దాన్ని పెట్టుకుని స్వామి. ఇది 2010 సంతకాలు పెట్టిన స్వామి నేను మొత్తం సంతకాలు పెట్టినప్పుడు తొలగిస్తాము, స్వచ్ఛందంగా తొలగిస్తాము, స్వచ్ఛందంగా తెలుగులో 5-6 మంది ఉన్నారు స్వామి ఇళ్లలో. ఇళ్లలో ఇల్లు ఉండదే క్రిస్టియన్ చెప్తేనే ఒకటి చుక్కలు పెట్టినే వీళ్ళు అడ్డం తిరుగుకుంటున్నారు. అడ్డం తిరుగుకుంటే మనం నుంచి సొమ్ము చేసుకుంటే మన వాళ్ళకి మీకు డబ్బులు ఇస్తాం ప్రజలు పోవటం లే అని చెప్పి ఈయనతో కలిసి ఈ కాలం ఇట్లా మళ్ళీ ఇచ్చారు. అయితే దేని టెంపుల్ ఎంత కట్టాలా, ఈ గవర్నమెంట్ ఏమైనా 12 అడుగులు పోతాంటే ఇది ఈ 8 అడుగుల్లో నేను కట్టాలా. అదే మనం కానీ సక్కగా కాలం ఉంటుందంటే ఇట్లా కాలం ఉంటుందంటే ఈ నుంచి స్వామి ఇదంతా మందే స్వామి చెయ్య, ఇదంతా మందే చుట్టూ కాంపౌండ్ కట్టేస్తాం. ఇదంతా మనకు 60 అడుగులు వస్తుంది, మనకి చుట్టూ కాంపౌండ్ కట్టేస్తా 60 ఫీట్ స్థలం వస్తుంది 60 అడుగులు. ఇది పోనీ కాలం 12 అడుగులు పోనీ మనకి ఈ గవర్నమెంట్ ఏం చేస్తాడు ఈ పక్క నీ కొట్టిస్తా అంటాడు కమిషన్ ఐఏఎస్ ఆయన. అయ్యా నువ్వు పెట్టుకున్న అప్లికేషన్ అన్ని ఉండాలి సమ్మె కాదు రికార్డు తీయా, పెడితే నేను నువ్వు ధర్మంగా చెప్పినావు అయితే నేను ఈ పక్క నా స్థలం గవర్నమెంట్ ఇది కూడా నీ కొట్టిచ్చేస్తా, అప్పుడు నాకు 60 అడుగులు వస్తుంది మొత్తం కట్టేస్తా కడితే మీరు ఆక్రమించుకొని ఈ స్థలం ఏడబోద్దు ఏడబోద్దు దేవుని స్థలం అని చెప్పి నేను నటన చేస్తే మన వాళ్ళతో చేతులు కలిపి మన వాళ్ళు ఇల్లు మొత్తం చేస్తాం క్రిస్టియన్స్ మనకు మనమే దొంగలంటే ఉన్నప్పుడు మీరు ఉంటే జీవితం ఉద్దేశం చచ్చిపోతుంది అప్పుడు మీరే మాట్లాడే దేవుడి స్థలం ఆక్రమించి ఇప్పుడు మేము దేవుడి టెంపుల్ కట్టిస్తున్నాము మేము దేవుడి దేవాలయం మాకు డబ్బులు వచ్చినాయి కమిషన్ మంచి ఆయన కడప ఆయన 30 లక్షలు పది లక్షలు మనం కట్టే 50 లక్షలు 1 మంత్లో తీసుకొస్తా ఇదంతా మనం ఇప్పుడు ఏం చేయాలి స్వామి. మీరు వచ్చి మన వాళ్ళ చేత కమిషన్తో మాట్లాడి అయ్యా ఎవరితోనో మాట్లాడు మన గుడి కావాలి మనకి రామాలయం కావాలా అంటే మా కలకాయ వదల స్వామి రామాలయం కావాలంటే ఫిక్స్డ్ అంతే స్వామి. ఇదొకటి చూస్తాం సింపుల్ స్వామి ఇప్పుడు పోయింది కదా అప్పుడు 8 ఫీట్స్ వస్తాం నోట్ వస్తాం స్వామి ఇది ఇది బాటే ఉంది ఇది పోతే వస్తుంది ఇది 12 పోద్దా 12 పోద్ది మాతమ్మ వద్ది మాతమ్మ ఈ మాతమ్మని బ్యాక్ సైడ్ కట్టాం స్వామి మాతమ్మ వేరే ఈ రింగ్ వేరే రామయ్య శివయ్య వస్తాడు మహానుభావులు ఇద్దరు తల్లిదండ్రులు మాతమ్మ పిల్లలు నీటి ఉంటారు ఇలా రసమన్నము అది కాబట్టి అందుకే స్వామి ఈ రూట్ నేను పోతా అంటే నన్ను కట్టి సపోర్ట్ చేస్తామే మనకి రావాలేం కాదు ఫిక్స్ వీళ్ళంతా మనస్ఫూర్తిగా గుడి కోసం ఫైట్ చేసేవాళ్ళు గుడి స్థలం కోసం ఫైట్ చేసేవాళ్ళు మీతో మాట్లాడు స్వామి సార్ అలాగా కళ్యాణ మండలం కట్టదంట లాడ్జిల్ కట్టదంట ఆరోగ్యం తెచ్చారు స్వామి అనుకుంటే ఈ జన్మ దినోత్సవం కట్టకపోతే మనం రామాలయం కట్టుకుంటే ఈ జన్మశాలని అక్కడ రామాలయం కాంపౌండ్ కట్టి రామాలయం స్వామి పునర్నిర్మాణం అవడానికి అయితే పూర్తి స్వామి అవి పదం చెప్తా స్వామి మీ చేతనే భూమి పూజ చేపిస్తా నేను వస్తా అంతే నేను వస్తా అంతే నేను గమనించాను స్వామి నేను వస్తా అంతే శివుడు సాక్షిగా చెప్తున్నా శివాలయంలో నేను వస్తా అంతే హరే కృష్ణ మన ఏకాదశి చూడండి బుక్లు ఏం పెద్ద
ఇక్కడ ఇవ్వాలండి, ఇక్కడ చెప్పు చెప్పు చెప్పు. 7093 7093 2 4 0 2 4 2 4 4 మహేష్ మీ తమ్ముడు మతం మారాడా? ఫోటో చెప్తా, ఫోటో చెప్తా. రావడం మంచి పని అయింది కదా, మీకు తెలియదు కదా, వాళ్ళే మంచి పని చేశారు. మంచిది నిన్న కోడూరు నుంచి ఎవరు వచ్చారండి, వాళ్ళ స్వామి నా పేరు, నేను హిందూనే కాకపోతే మా ఆవిడ గొర్రె, అందుకని శానకాలం నేను గొర్రె మాదిరి ఉండిపోయాను అన్నాడు. మీ ఆవిడ దేవుడు అన్న పాలకొల్లు అన్నాడు. నీ బొందబడ రాయలసీమ నుంచి కోనసీమకి ఎట్లా పోయావన్న? ఫేస్బుక్ స్వామి, నీ ఫేస్బుక్ తగలయా? ఇప్పుడు వెనక్కి వచ్చేసాడు వాడు. అంటే ఇప్పుడు వాడి ఎఫెక్ట్ ఎక్కడ తగిలింది? వాడు గొర్రె అవడానికి కారణం ఎవరు? వాళ్ళ భార్య. అందులో ఆడమేళం వలన ఈ బొడి మేళం తయారైంది. అతను తప్పులేదు, నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నా. మనం రామాలయం పునర్నిర్మాణం చేద్దాం, అంతే జరుగుద్ది. జై శ్రీరామ్. అమ్మా పేపర్ తెచ్చాడా? అది ఇప్పుడు అడిగాను ఎక్కడ అన్నడు. నన్ను ఆయన పొద్దునే మంగళారతి ఓపికలు లేవు కలిసిందే కదా. చాలు అన్నదా మహేష్.